హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జరిగింది గనక చూసుకుంటే ఆర్య అనుపై జీలకర్ర బెల్లం పెడతాడు అంతులు చెప్పిన విధంగా అను కూడా ఆర్య సర్పై పై బెల్లం పెడుతుంది జీలకర్ర బెల్లం పెట్టగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్య అనులని ఆశీర్వదిస్తారు అంతులు చెప్తాడు ఆర్యకి బాబు అమ్మాయి మెడలో తాలి కట్టే సమయం వచ్చింది అని పంతులు ఆర్యకి తాలిబొట్టు ఇస్తాడు అను మెడలో కట్టమని అప్పుడు ఆర్య ఆ తాలిబొట్టుని చూస్తూ ఇది నా రాజనందిని మెడలో కట్టాను ఆ రోజు ఆ తీపి జ్ఞాపకాలే మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయంటూ తన మనసులో అనుకుంటాడు అప్పుడు శారదాదేవి గారు అంటారు ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు కట్టు తాలి ముహూర్తం మించిపోతుంది మళ్ళీ అని అంటుంది అవును సార్ కట్టండి మా అమ్మి మెడలో తాళి కడుతుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది అది కల్లారా చూడాలని ఉంది అని అంటుంది పద్దు అప్పుడు ఆర్య ఆ తాలిబొట్టుని చూస్తూ అను మెడలో కట్టబోతాడు వెంటనే అను ఆ బొట్టుని చూస్తుంది తనకు ఏదో తెలియని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఆ బొట్టు చూడగానే తన గత జన్మ జ్ఞాపకాలన్నీ కూడా అనుకి గుర్తుకు వస్తాయి ఆర్య అంటూ మెల్లగా అంటుంది ఆర్య సార్తో అప్పుడు మాన్సి అంటుంది ఏమైందను బొట్టుని చూడగానే అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి ఇప్పుడు బ్రోయిన్లాని మెడలో తాళి కట్టాల్సిందే అని అంటుంది ఆర్య అను మెడలో తాళి కడుతుంటే అనుకి రాజనందిని తన లోపలికి వచ్చేస్తుంది అప్పుడు అను అంటూ ఆర్య ఇన్ని రోజులకు మళ్ళీ ఈ మెడలో తాలి వేస్తున్నావు ఆర్య అని అంటుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు పద్దు అంటుంది ఏంటమ్మి నువ్వేం మాట్లాడుతున్నావు మొదటిసారి ఆర్యస్ ఆర్యా మెడలో తాలి కడుతుంటే అవే మాటలు అని అంటుంది చూసావా ఆర్య వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటూ రాజనందిని ఇలాగా మారి మాట్లాడుతుంది ఆర్యతో నా తాలి బొట్టు నువ్వు నాకు ఇలా నా మెడలు కట్టి ఇరవై సంవత్సరాలైంది తెలుసా అని అంటుంది అప్పుడు ఒకేసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అప్పుడు శారదా దేవి కూడా షాక్ అవుతుంది ఏంటి అను ఇలా మాట్లాడుతుంది రాజు ందిని తాలి తనలో మెడ తన మెడలో కట్టేసరికి అని అనుకుంటుంది ఇప్పుడు ఆర్య అను మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అప్పుడు అను అంటుంది ఇలా రాజినందిని ఇలాగా మారి ఆర్య మళ్ళీ ఈ రోజు కోసం నేను మళ్ళీ పుట్టాను తెలుసా అని అంటుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు సుబ్బు అంటాడు ఏంటి బుజమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అసలేం మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు శారదాదేవి సుబ్బు గారికి ఇలా చెప్తుంది ఆర్య ఎప్పుడు అనుని రాజనందిని ప్రతిరూపం అని అనుకుంటాడు రాజనందిని జ్ఞాపకాలని అనులో చూసుకుంటున్నాడు అని నచ్చ చెప్తూ ఉంటుంది పద్దు సుబ్బు ఇద్దరికి దాంతో మీరా ఇలా అనుకుంటుంది సర్ రాజనందిని తాలి అను మెడలో కట్టేసరికి తనకి కొంప తీసి రాజనందిని లోపలికి వచ్చిందా ఇలా ప్రవర్తిస్తుంది ఆ రోజు నా గొంతు బిసుకపోయింది రాజనందినియా అని మీరాకి డౌట్ వస్తుంది వస్తుంది అప్పుడు మాన్సి అంటుంది ఏంటను నువ్వేం మాట్లాడుతున్నావు ఆ రోజేమో మొదటిసారి చూశాను అని అంటే లేదు నేను ఇంతకు ముందేసారి ఇంటికి వచ్చాను నాకు అన్నీ ఎక్కడున్నాయో తెలుసు అన్నావు ఈ రోజు ఏంటి ఈ తాలి నా మెడలో ఇరవై సంవత్సరాల క్రితం పడింది అంటూ అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటూ అప్పుడు ఆర్య అంటాడు నేను రాజనందిని మెడలో తాళియే అను మెడలో కట్టేసరికి తను అలా ఫీల్ అవ్వి మాట్లాడుతుంది నన్ను సంతోష పెట్టడానికి అని చెప్తుంటాడు ఆర్య అప్పుడు అను ఒకేసారి అంటుంది లేదు ఆర్య అని అంటూ గట్టిగా అరుస్తుంది ఇప్పుడు ఆర్య అంటాడు ఎందుకలా అంటున్నావు అను కాస్త నెమ్మదిగా మాట్లాడు అందరూ చూస్తున్నారు అని అంటాడు ఆర్య లేదు నేను చెప్పాల్సిందే అందరికీ చెప్పాల్సిందే అసలు నేను ఇరవై సంవత్సరాలుగా నీకు దూరం అయ్యాను మళ్ళీ ఇప్పుడే దగ్గరవుతున్నాను అంటూ అరుస్తూ ఉంటుంది అప్పుడు మాన్సి అంటుంది బ్రోయింగ్ లాని ఆట పట్టించింది చాలు అను ఇక ఇంటికి కోడలిగా అడుగు పెట్టాక ఆట పట్టించవచ్చులే ఇప్పుడెందుకులే ఈ మండపంలో అని అంటూ ఉంటుంది అప్పుడు నీరజ్ అంటాడు అవును అను ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు అప్పుడు ఒకేసారి అను రాజనందిని లాగా గట్టిగా అరుస్తూ ఆర్య నన్ను ఆ రోజు నీ నుంచి దూరం చేసింది ఎవరని నువ్వు అనుకుంటున్నావు నేను హఠాత్తుగా అలా కాలు జారి కింద పడి చనిపోలేదు ఆర్య అంటూ గట్టిగా మాట్లాడుతుంది అందరి ముందు మళ్ళీ ఈ క్షణం కోసమే నేను మళ్ళీ పుట్టాను ఆర్య అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు వెంటనే అను అలా స్పృహ తప్పి పడిపోతుంది ఆ రాజునందిని ఇలాగా మాట్లాడిన తర్వాత అప్పుడు పద్దు సుబ్బుతో అంటుంది సుబ్బు నేను చెప్పాను కదా అమ్మి అష్టమి రోజున అది ఎలా ప్రవర్తిస్తుందని ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తుంది ఆ తాళి అను మెడలో వేసేసరికి ఏంటో అనుకి తెలియని అనుభూతి నాకైతే అర్థం కావట్లేదు సుబ్బు అని అంటుంది పద్దు రాజనందిని మెడలో తాళి మన బుజ్జమ్మ మెడలో కట్టేసరికి మన బుజ్జమ్మకి రాజనందినిలాగా అనిపిస్తుందేమో పద్దు అందుకే అలా మాట్లాడుతుంది అందుకే అలా మాట్లాడి మాట్లాడి అలా తప్పి పడిపోయి ఉంటుంది అని అంటాడు సుబ్బు వెంటనే అనుని అందరూ కూడా లేపుతారు నీళ్లు చల్లి ఒకేసారి ఆర్య అను మొహంపై నీళ్లు చల్లి అనులే ఏమైంది అని అంటాడు అప్పుడు పంతులు అంటాడు చెప్పాను కదా బాబు మీ మొదటి భార్య తాలి కట్టడం మంచిది కాదని నేను చెప్పాను కదా అని అంటాడు అప్పుడు శారదాదేవి గారు అంటారు రాజనందిని ప్రతిరూపాన్ని నా ఆర్య అనులో చూసుకుంటాడు అందుకే ఆ తీపి జ్ఞాపకంగా అను మెడలో ఉండాలని కట్టాడు పంతులు గారు అంతేకాని ఏ శాస్త్రాలు చెప్పలేదు అని అంటుంది నన్ను క్షమించండమ్మా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క తాళి బతుకున్న వ్యక్తి మెడలో కట్టడం చాలా అప్రతిష్ఠిత అపార్థం అనుకుంటూ చెప్తూ ఉంటాడు పంతులు అప్పుడు శారదాదేవి గారు అంటారు అను స్పృహలోకి వచ్చాక ఏంటి అను ఇలా చేసావని అంటుంది అయినా నాకేమైంది ఇలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అసలు నేను పొద్దునుంచి ఏమీ తినలేదు అని అను ఒకేసారి తనలా తాను మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు పద్దు అంటుంది నీకు చెప్పాను కదా అమ్మీ ఏదైనా తినమని మీరా మేడం కూడా తెచ్చారు కదా నీకు ఏదైనా తినమని నువ్వే తినలేదు అందుకే ఇలా సృహతపి పడిపోయినావు అయినా ఆర్య సర్ నీ మెడలో తాలి కట్టగానే అంత గట్టిగా మాట్లాడేవేంటి అమ్మి అని అంటుంది ఇప్పుడు అను కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి అమ్మ నేనేమైనా తప్పు చేశాను అని అంటుంది అప్పుడు శారదా దేవి గారు అంటారు లేదు అను రాజనందిని తాళి నీ మెడలో కట్టేసరికి నువ్వు అలా రాజనందిని లాగా అనిపించింది కావచ్చు నీకు అని అంటుంది అప్పుడు ఆర్య అంటాడు ఏంటి అను ఇలా మాట్లాడవు నేను ఒకేసారి ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైందో అని అని అంటాడు లేదు సార్ నాకేమీ కాలేదు ఈ తాళి నా మెడలో ఉండడమే కరెక్ట్ రాజనందిని మేడం ఎలాగైతే చూసుకుందో నేను కూడా అలాగే చాలా పవిత్రంగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అప్పుడు ఆర్య సార్ అంటాడు సరే అను నువ్వు ఇక కాస్త ఏమైనా తిను పెళ్ళి జరిగింది కదా అని అంటాడు లేదు సార్ మీరు తినకుండా నేను తినలేను మీ మీరే తిన్నాక నేను తింటాను అని అంటుంది అలా కాదు అనును ముందు తినాలి అని అంటాడు ఆర్య సర్ అప్పుడు మీరా అంటుంది నేను అనుకున్నది నిజమే ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోయేది మళ్ళీ అను కాదు రాజనందినియే రాజనందిని ఎలాంటి కల్లోలారులు సృష్టించబోతుందో నాకు అర్థమవుతుంది ఇక రాజనందినితో మనం జత కడితే ఈ ఇంట్లో అన్ని కల్లులార్లే సృష్టించచ్చు అని అనుకుంటుంది మీరా అప్పుడు పద్దుని ఆర్యసరిలా అంటాడు పద్దుగారు కొంచెం అనుకి ఏదైనా తినడానికి తీసుకురండి తను చాలా అలసిపోయి ఉంది అని అంటాడు అప్పుడు పద్దు అంటుంది సారు వెళ్తాను అని అంటుంది అప్పుడు నీరజ్ అంటాడు దాదా ఇక మీరు ఉంగరాలు తీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అను ఎలాగో తింటుంది కదా అని అంటాడు అప్పుడు వెంటనే పద్దు అనుకి ఏమైనా తినడానికి తీసుకువస్తుంది అప్పుడు అను తిన్నాక అను కాస్త కుదుట పడుతుంది అప్పుడు అను అంటుంది సారీ సార్ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే పెళ్ళి రోజు అని అంటుంది అప్పుడు ఆర్య అంటాడు నాకెందుకు సారీ అను అని అంటాడు లేదు సార్ మీకు సారీ చెప్పాల్సింది నేను ఫస్ట్ ఎందుకంటే మీరు పవిత్రంగా భావించే మీ రాజనందిని మెడలోని తాళి తాలి నా మెడలో కట్టారు అంతకంటే అదృష్టం నాకు ఇంకొకటి ఉండకపోవచ్చు అలాగని నేను ఏదోదో మాట్లాడాను దానికి తప్పుగా సారీ అందరూ నన్ను క్షమించండి అని అంటుంది ఇక ఆర్య అంటాడు పర్లేదు అను అని అంటాడు అప్పుడు మాన్సి అంటుంది ఏంటి బ్రో ఇలా ఇలానే మాట్లాడుకొని పోతుంటారా ఇక్కడ ఇక్కడ ఉంగరాలు పెట్టే కార్యక్రమం తీసే కార్యక్రమం కూడా చూసుకోవాలి కదా అని అంటుంది మాన్సి మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక ఆర్య అనులని అలా ఆట పట్టిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఏం జరిగింది ఏందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి